అమ్మగారు అమ్మగారు బాబు రాఘవ అమ్మాయి రాణి ఎక్కడున్నారు అమ్మా? తొందరగా రండి తొందరగా రండి. ఏం చెప్పు కదా. ఏం జరిగింది? రండిరా చెప్తాను. దండ దండ సరిగ్గా అంతా స్టూడియో సెటిల్ ఉంది. పనిలా మంది కారు నా ఇల్లు. ఆగు. ఎవరి అతను? ఏమిటి అంతా కనపడ్డల్లా? మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళే? అవును. అనుకోకుండా మా ఇద్దరు మనసులు కలిసిపోయాయి. అందుకే అర్జెంట్ గా దండలు కూడా మార్చుకొచ్చేసాం. బాగా మాట్లాడానా? కొంచెం ఎక్కువగా మాట్లాడు. ఇది ఎక్కడ సోజ్యమే? ఎవడో ముక్కు ముఖం తెలియని ఆయన్ని పెళ్లి చేసుకుని సరాసరి నట్టింటో నడిచి వచ్చేయడమే. అయినా ఎవరు రెడీ చేసుకున్నావు? అదేంటత్త ఈవిడ నాకు అత్త పిన్న పిన్ని. ఓ చూడు పిన్ని, చేలో చెరుకు పక్వానికి వచ్చిందనుకో, కోసి రసం పిండాలని ఒకరు చెప్పాలా? అలాగే వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ఒక నడగలా ఏంటి? ఎలా మాట్లాడాను? కాస్త నాటుగా. ఎక్కడ చేసుకున్నారు? ఎప్పుడు చేసుకున్నారు? పూలకొట్ట దగ్గర. పూలకొట్ట? అదే పూలకొట్టలో దండలు కొని దేవుడు అది మార్చుకున్నాం. మెళ్ళ తాళి పట్టేది? సాంప్రదాయాల కోసం చేసుకునే వాళ్ళకే తాళి అవసరం. మాది ఆదర్శ వివాహం. నాకు ఆయన నచ్చారు, నేను ఆయనకు నచ్చాను, అందుకని మాలను మార్చుకున్నాం. నువ్వు మార్చింది మాలను మాత్రమే కాదే, మన కుటుంబ పరువు మర్యాదల్ని మార్చేశాం. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ విషయం మీద చర్చ అనవసరం. మా పెళ్లి అయిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ నాకు రాసిస్తే ఇక మా దారి మేము చూసుకుంటాం. ఆస్తి పంపకాలకి నీ దండలు పెళ్లి సరిపోదు. అది చట్టరీత్యా జరిగినట్టు రికార్డ్ అయి ఉండాలి. చట్టరీత్యా ఏమిటి? ఇది చట్టరీత్యా జరిగిన పెళ్లి, దేవుడు సాక్షి ఉన్నాడు. చెల్లెలు చెల్లెమ్మా, కనీస రిజిస్టర్ ఆఫీస్ లో నమోదై ఉండాలి. ఒరే ఇప్పుడు అవన్నీ దేనికి? నువ్వే వాళ్ళిద్దరిని రిజిస్టర్ ఆఫీస్ కు తీసుకెళ్లి పెళ్లి ఖరారు చేయించరాదు. పెళ్ళ రిజిస్టర్ ఆఫీస్ లోనా? ఏం బుల్లమ్మా, ఏంటి గొడవ? భాష భాష. సరే అలాగే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ బుల్లమ్మా, మీ వాళ్ళు ఏదో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అంటున్నారు, నువ్వు దానికి సరే అంటున్నావు. బలవంతం చేసి నా చేత తాళి కట్టించారు కదా. అదేం జరగదు, అక్కడ సంతకాలు మాత్రమే పెడతాం. నా ఆస్తి నాకు రాగానే అగ్రిమెంట్ చింపేస్తాను. మరి ఎగ్రం పొలం అందరూ చెరుకుతోట, మధ్యలో దిగుడు బావి, బోరింగ్ పంపు, లేకపోతే ఎత్తుంది. ఏదో మర్చిపోయావని ఒకసారి అలా వదిలే. పదమన గదికి. భాను, ముత్తైదులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు, నువ్వు ఇంకా ఎలా ఉన్నావేమిటి? ఏ ఈ డ్రెస్ ఏంటి? అయ్యయ్యో, గర్భాధానం గదిలోకి ఈ బట్టలతో ఎవరైనా వెళ్తారంటే చక్కగా తెల్ల చీర కట్టుకోవాలి. నేను ఇట్లాగే తెలిసి తెలియక ముతక చీర కట్టు కూర్చుంటేను మా అమ్మ వంటింటోకి తీసుకెళ్లి నాలుగు ముట్టికాయలు వేసింది. ఇదిగో చూడు బాను, చక్కగా తెల్ల చీర కట్టుకుని ఈ పూల జాడ వేసుకుని చేత్తో పళ్ళు పాలు తీసుకుని గదిలోకి వెళితే ఆ అబ్బాయి నువ్వు ఆ పళ్ళు పాలు తాగి. సుత్తి కాదమ్మా, నా మాట వినవే, ఆ పళ్ళు తిని ఆ పాలు తాగితే ఇద్దరు అన్యోన్యంగా జీవితాంతం ఉంటారంట. అందులో ఏం లోపం జరిగిందో నా బతికిట్ట ఎడబాపులు అయిపోయింది. నీ కథ మొదలు పెట్టావా? నువ్వు వెళ్ళు. నీకు అలాగే ఉంటది. బాను నూరా.